నమస్తే వెల్కమ్ టు పోరు తెలంగాణ పోరు తెలంగాణ భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి ఎల్ఆర్సి చూసుకుంటున్నాం ప్రధానంగా ఇక్కడ కొల్హాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ నుంచి వీర హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సుధాకర్ రావు ఉన్నారు అలాగే సారీ రిపీట్ నమస్తే వెల్కమ్ టు పోర్ తెలంగాణ పోరు తెలంగాణలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించి మనం ఇప్పుడు ఎనాలిసిస్ చూసుకుంటున్నాం ఇక్కడ ఏదైతే కొల్హాపూర్ నియోజకవర్గం సంబంధించి ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు అలాగే బీజేపీ నుంచి సుధాకర్ రావు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి జూపాలి కృష్ణారావు ఉన్నారు అలాగే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒకరు ఉన్నారు కన్నె శిరేష అంటే చాలా ఫేమస్ అయింది బర్రెక్క కూడా ఈ కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేస్తుంది ఆమెకు చాలా అంత ఇంత క్రేజ్ పెరగలేదు ఇప్పుడు ఏదైతే ఆమె ఎత్తుకున్న నినాదం కావచ్చు ఇవన్నీ కావచ్చు చాలా ఆమెకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పటికీ కూడా అసలు ఏంటి ఎట్లా ఉంటుంది అనేది మాత్రం టగ్ ఫోర్ ఏంటి అనేది మనం వేచి చూస్తే వేచి చూస్తే మాత్రం తెలియలేదు ఇంకా అంతేకాకుండా వీరికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ జూపల్లి కృష్ణారావు అరవై ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు ఓట్లు సాధించారు అలాగే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కృష్ణారావు రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత పార్టీ మారారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి బీరం హర్షవర్ధన్ రెడ్డి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది ఓట్లు ఆయన కైవసం చేసుకున్నారు బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు కూడా పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు అక్కడ ఆయన కైవేశం చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నుంచి ఇప్పుడు వీర హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడు సంగతి వచ్చేసరికి ఇప్పుడు నలుగురు అభ్యర్థులు ఉన్నారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి మూడు పార్టీల అభ్యర్థులు ఉన్నారు దాంతోపాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒకరు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటున్నాం అయితే ఈ కాన్స్టిట్యూషన్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారనే చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్లు రెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు ఉన్నారు ఇందులో పురుషులు ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల పదిహేను మంది ఉన్నారు స్త్రీలు వచ్చేసి ఒక లక్ష ఐదు వేల డెబ్బై నాలుగు మంది ఉన్నారు అయితే ఈ అభ్యర్థులకు సంబంధించి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే మనము ప్లేస్ పాయింట్స్ వచ్చేసేసి వీర హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఈయనకు కాంగ్రెస్ నుంచి గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్లో చేరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేది అక్కడ ఉన్నటువంటి ప్లేస్ పాయింట్ దాంతో పాటుగా నాగర్ కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా డెబ్బై ఏడు వందల యాభై తొమ్మిది గిరిజనలకు కొల్లాపూర్ డివిజన్లో పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల పోడు పట్టాలు అందించడంలో పోడు పట్టాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది పోడు పట్టాల భూములు పంపిణీ చేస్తున్నాం పట్టాలు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆ పట్టాల పంపిణీ జరిగినట్లు అది పాజిటివ్గా వస్తుందని చెప్పేసి వీళ్ళ అంచనా అంతేకాకుండా ఏదైతే ఇక జూపాలి కృష్ణారావుకు సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈయన కూడా ఇక్కడ కొల్లాపూర్లో బరిలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్ని ఎన్నికల్లో ఈయన పాజిటివ్ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు ఏళ్ల పాటు చేసినటువంటి జూపెల్లికి నియోజకవర్గ ప్రజలతో ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి అయితే ఈయనకు మైనస్ పాయింట్ వచ్చేసి బీఆర్ఎస్లోను బీజేపీలోను పనిచేసి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కావడంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని చూడాలి అదే ఈయన పెద్ద చాలా సంవత్సరాల నుంచే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి శూన్యం అనేది కొంత మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో అది ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి లేదు కొలువులు లేవని చెప్పేసి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు కర్ణే శిరీష బరిలాక్క పేరుతోటి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఈమె కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది ఈమెకు పాజిటివ్ పాయింట్లు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ప్రతినిధిగా సోషల్ మీడియాలోనూ ప్రజలను మంచి గుర్తింపు సాధించారు ఈమె అంతేకాకుండా ప్రచారం సందర్భంగా దాడి జరగడంతో సానుభూతి పవనాలు కూడా కొంత వీస్తున్నటువంటి పరిస్థితి అది ఏ మేరకు ఓటు బ్యాంక్ బ్యాంకుగా మారే ఛాన్స్ ఉందనేది మనం వేచి చూడాలి అంతేకాకుండా ఇక్కడ మైనస్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆర్థికంగా బలంగా లేకపోవడం అకస్మాత్తుగా ఫేమస్ కావడంతో నియోజకవర్గ ప్రజలతో అంతగా పరిచయాలు లేకపోవడం కూడా కొంత మైనస్గా చెప్పుకోవచ్చు అంతేకాకుండా విజయం సాధించడం కష్టం కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ఛాన్స్ ఇక్కడ ఎక్కువ కనబడుతుంది హర్షవర్ధన్కి సంబంధించినటువంటి ఈయన హర్షవర్ధన్కు లాభం చేకూరుస్తారనే అవకాశం కూడా లేకపోలేదు అంతేకాకుండా ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావుకి ఎట్లాంటి ప్లేస్ పాయింట్స్ ఉన్నాయంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొల్హపూర్ నియోజకవర్గ కార్యకర్తలతో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే గడప గడపకు బీజేపీ నినాదంతో పాదయాత్ర కూడా చేసి అందరి అందరి మధ్యని కూడా ఈయనే తొలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక మైనస్ పాయింట్లు వచ్చేసి నియోజకవర్గ ప్రజల్లో అంతగా గుర్తింపు లేదు కాలేజీ విద్యార్థులతో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొల్హపూర్లో పరిస్థితి ఇట్లా ఉంది